జాతీయ మెగా లోక్ అదాలత్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రారంభించారు. కోర్టులకెళితే ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుందని, న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చాలనే సదుద్దేశంతో లోక్ అదాలత్ రూపొందించిందని దత్తు తెలిపారు. గత ఏడాది 10 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయని, ఈసారి ఇంకా ఎక్కువగా టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. లోక్ అదాలత్ ఏడాది పొడవునా సాగుతుందని, ఇందులో ఎక్కువగా యాక్సిడెంట్ కేసులు, భూ వివాదాలను పరిష్కరించుకోవచ్చని దత్తు సూచించారు. ఎవరికి వారు వివాదాలు పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవకాశం ఇవ్వాలని, తద్వారా సత్వర న్యాయం దొరుకుతుందనే అభిప్రాయాన్ని కల్పించవచ్చని చెప్పారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా తీర్పు ఉండాలని సూచించారు. తన తల్లిదండ్రులు ఆంధ్రవారేనని, 30 ఏళ్ల క్రితం కర్ణాటక వెళ్లి అక్కడే స్థిరపడ్డారని దత్తు తెలిపారు. Persons handling these matters should leave it to the parties concerned and allow them to settle the dispute between themselves amicably. Because, you know, from some quarters, you know, we hear the statements often, look, that presiding member, presiding judge pressurized me, under pressure I have signed this particular document. In my opinion and in my humble opinion, that should not be done. It so happened to me one day when I was sitting in Lok Adalat. Parties had gone out to settle. They came back. And that lady told us, look, that gentleman forced me to sign this document. I am not agreeable for it. And in my opinion, that should never happen. They have come to us with a faith. They have come to us with a clear understanding that these people will not deprive us our rights. Therefore,